కాళేశ్వరం ప్రాజెక్టుపై వేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని టీపీసీసీ ఎలక్షన్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ నిరంజన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపురం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును సీబీఐకి బదిలీ చేయాలని పిటిషన్లో కోరారు. అలాగే మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసింది. ఈ విచారణ ఏ విధంగా జరిగిందో మరింత సమాచారం తెలంగాణ హైకోర్టు నుంచి మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, వాసు చెప్పండి. హరిత, గత ప్రభుత్వ హయాంలో నిర్మించినటువంటి కాళేశ్వరం డ్యాము మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ కి సంబంధించిన దానిపైన కూడా విచారణ జరిపించాలని ఒక పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పైన ఈరోజు తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. గతంలో ఏదైతే భూపాలపల్లి జిల్లా మహదేవపురం పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి కేసును సిబిఐకి బదిలీ చేయాలని కూడా ఎవరైతే ప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ కోఆర్డినేటర్ చైర్మన్గా ఉన్నటువంటి నిరంజన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే గతంలో ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ కేసు నమోదైన నేపథ్యంలో కూడా ఇందులో సంఘ విద్రోహ చర్యలు ఏమైనా ఉండే అవకాశం ఉందన్న నేపథ్యంలో కూడా గతంలో మహదేవపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆ కేసును ఇప్పుడు సీబీఐకి దర్యాప్తుకు విచారణకు ఆదేశించాలని కూడా పిటిషన్ దాఖలు చేశారు. కానీ హైకోర్టు విచారణ నేపథ్యంలో కూడా ప్రధానంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించి గతంలో అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఆ ఫిర్యాదులకు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తెలంగాణ సిఎస్కు ఒక లేఖ రాసింది. ఆ లేఖలో ఉన్నటువంటి సారాంశం ఏంటి, పూర్తి వివరాలు కూడా సేకరించి ప్రభుత్వం తరపు నుంచి కూడా హైకోర్టుకు సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేయడం జరిగింది. ప్రధానంగా కూడా కాళేశ్వరం సంబంధించినటువంటి ఈ యొక్క బ్యారేజీ విషయంలో జరిగినటువంటి డ్యామేజ్ కావచ్చు, పిల్లర్ కుంగినటువంటి నేపథ్యం కావచ్చు, అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, నిర్మాణ లోపం ఉందా లేదంటే సంఘ విద్రోహ శక్తుల అంశం ఉందా అనే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వైఫల్యానికి సంబంధించి సిబిఐ చేత దర్యాప్తు చేయాలని పిటిషన్ పైన ఎట్టకేలకైతే తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. తదుపరి 2 వారాలకు విచారణ వాయిదా వేస్తూ కూడా పూర్తి స్థాయి సమాచారాన్ని సేకరించాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. హరిత, థ్యాంక్ యూ వాసు.